ఇప్పుడు మనం తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఉన్నాం. వ్యవసాయ మార్కెట్ యార్డ్లో నిమ్మకాయల మార్కెట్ కూడా ఉంది. ఈ నిమ్మకాయల రైతులు ఈ మార్కెట్ యార్డుకు తీసుకొచ్చి క్రయ విక్రయాలు చేస్తూ ఉంటారు. అయితే ఈ మధ్యకాలంలో ప్రభుత్వం ఈనాం పద్ధతిలో నిమ్మకాయలను విక్రయించాలని చెప్పేసి ఒక రూల్ పెట్టింది. ఈ రూల్ పెట్టడంతో రైతులు పచ్చి సరుకు ఈనాం పద్ధతిలో చేయడానికి కుదరదు అని చెప్పేసి ఎదురు తిరుగుతున్నారు. దాదాపుగా ఇది 3 సంవత్సరాల నుంచి కొనసాగుతుంది. అయితే ఈ మధ్యకాలంలో కొత్త ప్రభుత్వం వచ్చింది, వీళ్ళు కూడా ఈనాం పద్ధతిలోనే మరి విక్రయాలు చేయాలని చెప్పేసి రైతులకు నోటీసులు ఇచ్చారు. వెంటనే వాళ్ళు దీనికి మాకు పనికిరాదు, ఎందుకని పనికిరాదు అంటే వాళ్ళు వివరిస్తున్నారు. ఏమని వివరిస్తున్నారో ఒకసారి వాళ్ళ మాటలైనా వాళ్ళు ఎందుకని ఈనాం పద్ధతిని అంగీకరించట్లేదు రైతులు, రైతుల మాటలను తెలుస్తున్నారండి. సంఘం చేయాలి మూడి నిమ్మ రైతునండి. ఈనాం అని చెప్పి ఇక్కడ అంటున్నారు. ఈనాం ఎట్లా ఉంటుందో జనానికి తెలియదు. అది ట్రయల్ రన్ కూడా చేయట్లేదు వీళ్ళు. మేము చెప్పాం, జేడీ గారు వచ్చినప్పుడు మీటింగ్ పెట్టారు. జేడీ గారు, మీరు మా కాయలు మీరు పర్చేజ్ చేయండి, యార్డు తరఫున మీరు అమ్మండి, మా గిట్టుబాటు ధర ఏదో చెబుతాం మేము. సీజన్ బట్టి మారుతుంటుంది రేటు, ఆ ప్రకారం మీరు డబ్బు కట్టండి, రైతులకు వేయండి, మీరు వ్యాపారం చేయండి, మేము చూస్తాం, నచ్చితే అప్పుడు మీరు మా మీద చేయొచ్చు. ప్రయోగంగా ఏమీ లేకుండా మా మీదే ప్రయోగం చేస్తామంటే మట్టి ఒప్పుకోం. మీరు రైతు మేలుగు వర్తనా ఉన్నారు కాబట్టి రైతును సేఫ్ సైడ్ చేయండి. మీరు కొనుగోలు చేయమంటే దానికి జడీ గారు ఒప్పుకోవాలి, ఇది మా పరిధి కాదంటారు. ఎవరికి వాళ్ళు రావటం చట్టం ఇది మేము చెబుతా ఉంటారు, కానీ ఇంప్లిమెంటేషన్కి వచ్చేసరికి ఇది మా పరిధి కాదు, మీరే భరించాలి. ఇది పచ్చి సరుకు, ఎండు సరుకు అయితే ఏనాం గెట్టకపోతే దాచుకుంటాం మేము తీసుకెళ్ళిపోయి. ఇది ఆ రోజుకి ఆ రోజు డిస్పోజల్ అవ్వాలి. అదే అండి, అంటే ఇప్పుడు పద్ధతిలో బిడ్ వేయటం చాలా కష్టం సార్. ఎందుకంటే ఈ బిడ్ వేయడానికి 18 అవర్స్ 24 అవర్స్ పుట్టుంది. దానివలన ఇక్కడ సరుకు చెడిపోతే ఎవరు బాధ్యత వహిస్తారో తెలియదు. అది మేజర్ ప్రాబ్లం అండి రైతులకి. ప్లస్ ప్రతి ఒక్క రైతు యార్డ్లోకి వచ్చి వాళ్ళ లాటు దగ్గర ఉండటం అనేది పాసిబుల్ కాదు. ఎందుకంటే వాళ్ళకి తోటలో పని ఉంటుంది, ఆ పని చూసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి వచ్చి అది వాళ్ళ లాటు దగ్గర ఉండటం అనేది ఫిజికల్గా కుదరదు. సో అది కూడా మేజర్ ప్రాబ్లం. అసలు ఈనాం అంటే ఏంటి, ఈనాం వల్ల రైతులకు వచ్చే నష్టం ఏంటి, అసలు ఏంటో ఆ వివరాలు ఏంటో ఇక్కడ రైతులు ఉన్నారు, ఆయన అడిగి మరి ఆ వివరాలన్నీ తెలుసుకున్నాం. ఈనాం వల్ల వచ్చే నష్టాల గురించి తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఈనాము దగ్గర ఫస్ట్ స్టార్టింగ్ అయ్యేది గేట్వే ఎంట్రీ.
గేట్ ఎంట్రీ పాస్ తీసుకొని అక్కడ స్లిప్ ఇస్తారు, పేమెంట్ ఇస్తారు, తీసుకొచ్చి ప్లాట్ఫామ్ మీద పెట్టాలి. ప్లాట్ఫామ్ మీద పెట్టిన తర్వాత మరుసటి రోజున ఒక గంట రెండు గంటల టైం ఇస్తారు వాళ్ళు, అప్పుడు బిడ్ చేయాలి. ఆ తర్వాత ఓకే అయితే అప్పుడు పేమెంట్ వేయాలి, తూకం వేయాలి. ఆ తర్వాత కుదరకపోతే ఏంటి దాని సంగతి తెలియదు మనకి, రైతు కుదరచ్చు కుదరకపోవచ్చు, డబ్బులు మాత్రం బ్యాంకులు వేయాలి. ఇది వారు గవర్నమెంట్ వారు చెప్తున్న సిస్టమ్. రైతు అక్కర్లేదు, రైతు సరుకు తీసుకొచ్చి సరుకు రైతు ముందు రిజిస్టర్ చేయించుకోవాలంట. ఆయన పట్టదారు పాస్ పుస్తకము తోట ఉన్నట్టుగా రికార్డుతో వచ్చి ముందు రిజిస్టర్ చేసుకోవాలి. ఒకవేళ కౌలుదారులు అయితే ఆ రైతు దగ్గర కౌలు రిజిస్ట్రేషన్ పత్రం తీసుకొచ్చి చేయించుకోవాలి. అది జరిగే పని కాదని చెబుతున్నారు. 90% కౌలుదారులే ఉన్నారు, 10% రైతులు ఉన్నారు. కౌలుదారులు కూడా రైతని ఎప్పుడో మాకు చిన్నప్పుడు విన్నాం మేము, మరి ఇప్పుడే మీరు కాదంటున్నారు సెక్రటరీ గారు, మాకు అర్థం కాలేదు. అది ఇది జరుగుతున్న పద్ధతులు ఇవి, ఇది వల్ల సాగదు. సీజన్లో 2.5 రోజులు పడుతుంది ఒక రోజు బిడ్ వేయాలంటే, అన్నీ సక్రమంగా జరిగితే. ఇప్పుడు మీకు ఉదాహరణకి 2 లాట్లు ఉన్నాయి ఇక్కడ చూడండి, నిన్న సాయంత్రం విత్తలేకపోయింది, ఇవాళ పనికి రాకుండా పోయింది. 2.5 రోజులు బిడ్ అయితే ప్యాక్ చేసేటప్పుడు పంపేటప్పుడు జరిగేటప్పుడు జరగదు, మొత్తం సరుకు రిటర్న్ తీసుకెళ్ళమంటారు. ఈయన 7 కాళ్ళలో పోసిపోవాలి. ఇప్పుడు దీని బాధ్యత ఎవరు ఇంతవరకు లేదు, విధి విధానాలు చెప్పరు. ఈనామీనాం అంటారు, మొన్న పెద్ద గొడవ చేశారు, కుట్లు ఖాళీ చేసి వెళ్ళిపోమన్నారు వ్యాపారస్తుల్ని. అదేమని మేము రోడ్డు మీద పోసి కూర్చుంటే మళ్ళా వారం రోజులు మా కమిషనర్ గారు ఉత్తర్వులు ఇచ్చారని చెబుతున్నారు. ఇట్లా రకరకాలుగా ఉన్నది, చాలా ఇబ్బంది పెడుతున్నారు రైతుల్ని. రైతులు పాత పాత కదా డైట్, ఎందుకంటే మాది కాంపిటీషన్ మార్కెట్. ఏ ఊరు సరుకైనా తెనాలు చంపుతున్నారు, కానీ తెనాలి వాళ్ళు ఇంకొక ఊరి అమ్ముకునే అవకాశం ఇప్పటివరకు జరగలేదు. ఒకటి 2 సార్లు ఇప్పుడు జరిగితే జరిగిందో లోగడ. ఇక్కడ 2 గ్రూపులుగా ఉన్నా వ్యాపారంలో పోటీగా ఉండి రైతుకు 1 రూపాయి వచ్చేటట్టుగానే దోహదపడుతున్నారు. రైతుగా నష్టం లేదు, వారికి ట్యాక్స్ కడుతున్నారు, అదే నష్టం లేదు. అదే కాకుండా బ్రష్ పట్టించడానికి ఏ మిరపకాయలో పసుపు 2 సరుకు చేయొచ్చు, కానీ 10 సరుకు చేసినందువల్ల మొత్తం టోటల్ లాసే. రైతుల సమస్యల్ని వినేదాని కోసం మార్కెట్ యార్డుకి శాసనసభ్యులు అన్నాపత్రుని శివకుమార్ గారు వస్తున్నారు. రైతులందరూ కూడా ఆయన కోసం నిరీక్షిస్తున్నారు. వస్తే తమ సమస్యలన్నీ ఆయన దృష్టికి తీసుకెళ్లాలని, ఆయనతో మాట్లాడాలని. ఎందుకని మాకు ఈనాం పద్ధతి వద్దన్న ఏర్పాటు చేస్తున్నారు ప్రభుత్వానికి, మీరు మా సమస్యను తీసుకెళ్ళండి అని చెప్పి కోరటానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో, సమస్య ఏం చెప్పబోతున్నారో ఒకసారి చూసిద్దాం. వ్యవస్థ చేయాలండి, 500 మంది అమలీ కావాలా, ప్లస్ మళ్ళీ వాళ్ళు తయారు చేస్తారు, ఆ సపరేట్ గా చెప్పి వర్తించింది, కానీ దీనికి వర్తించదు. రైతుకు మేలు చేయడానికి ప్రభుత్వం చూస్తుంది, అవునండి, వ్యాపారస్తుడు మేలు చేయడానికి. ప్రభుత్వం ఉద్దేశం, నువ్వు 8 గంటలు పనిచేసే ప్రభుత్వం లేదు, 10 గంటలు చేసినా ప్రభుత్వం ఏం చూస్తుంది? రైతుకి న్యాయం జరిగే విధంగా చూడాలి, అవునండి, రైతు శ్రేయస్సు కోసం చూస్తుంది, అవునండి. మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం రైతు కోసమే ఉంటుంది, అవునండి. అందుకని నువ్వు అవి చెప్పు, రైతు సమస్య, అవునండి, వ్యాపారస్తు సంగతి, వ్యాపారస్తు లాభం కోసం చేసుకుంటాడు, ఏమైనా చేసుకుంటాడు చేసుకొని. రైతుకి నష్టం అంటే ఒక రకం అనేది కదా, అవును, దాంట్లో వచ్చినా గానీ రిజెక్ట్ చేయొచ్చు వీళ్ళు, క్వాలిటీ బాగాలేదు, కాయ బాగాలేదు. అప్పుడు వాళ్ళు ఒక పుట్ట పోసి కొంటారు, రెండో పుట్ట కిందకు అడుగు పెళ్ళేటప్పటికి తేడా వచ్చింది అంటారు. జనరల్ గా రెండో పుట్ట అడుగు వచ్చిన తేడా వచ్చింది అంటారు. 4 పుట్ట లేదా 2 మార్కెట్ గుజరాత్ కొంచెం అయితే దీనికి స్వచ్ఛంద వ్యాపారం చూసుకుంటామో. స్వచ్ఛంద అంటే నిన్న రాత్రి ఏం జరిగింది, అది స్వచ్ఛంద జరగాల్సిందే, ఆ నిబంధన చేయండి. నిజం
మీకు అలా ఎవరు నిబంధనలు ఫస్ట్ సైడ్ కొనాలి సెకండ్ గ్రేడ్ కొనమని థర్డ్ గ్రేడ్ ఇవ్వమని చెప్పదు. అట్టగారు అందరు సెపరేట్ సెపరేట్ అంటే గ్రౌండ్ తయారు చేశాడు ఆయన ఉచిత చదువుతున్నాడు ఏమంటే అయినాకొని ప్రజలకు న్యాయం చేయడానికి రైతు కష్టాల్లో ఉంటే మా వల్ల అయితే న్యాయం చేస్తా మాకు తెలియకపోతే తెలుసుకొని ఇది అని చెబుతా న్యాయం చేయమని చెబుతా. దీంతో పిచ్చి రాజకీయాలు వచ్చే ఉండి ఊరుకోను ఎవరో రాజకీయాలు చేయటానికి తమాషా కంద రాజకీయం చేయటానికి రైతు విషయాల్లో రాజకీయం చేయడానికి రాట్లా మేము సమస్యలు సమస్యలు తెలుసుకొని ప్రభుత్వానికి చేయటం కోసం వచ్చా. నిజంగా రైతు కష్టపడి రైతుడికి నష్టం జరుగుతుంది అంటే తీసుకొచ్చేద్దాం అది మా బాధ్యత. మీరు ఏ అభిప్రాయం చెప్పారో ఆ అభిప్రాయాన్ని ప్రభుత్వానికి తెలియజేసే బాధ్యత మాది. రైతుకు అన్యాయం చేయటం కోసం కాదు ఇది వచ్చి కూర్చొని ఎంత దేనికి ప్రభుత్వం తరఫున సెక్రటరీ చెప్పాడు దాంతో తప్పులండి ఒప్పులండి మీరు చెప్పండి సార్ అది అతను చెప్పిన దాంతో ఇవన్నీ ప్రాబ్లం మనకి ఇవన్నీ రాసుకుంటాం తీసుకెళ్లి చూస్తే చూస్తాం అన్నిటి సీఎం గారి చూద్దాం అన్న ఇది మార్కెట్లు ఈ రైతాంగానికి వీటి వల్ల ఈ వినా సిస్టమ్ ఈ ఇబ్బంది ఉంది మీరు ఏం చేద్దాం ఏం చేద్దామని డిస్కస్ చేసింది ప్రభుత్వం మీ సమస్యలు తెలుసుకోవటం కోసం వచ్చింది. కావున రైతులు అర్థం పెట్టుకొని రాజకీయం చేద్దాం ఇది చేద్దాం అంటే తారదేస్తాం దాంతో అనుమానం కూడా లేదు బాధ్యత కంటే చూద్దాం రైతు పక్షాన్ని ఉంటాం ఎవరి పక్షాన్ని ఉంటాం సమస్యని రాజకీయ పక్షాన్ని ఉన్నాం మేము రాజకీయం చేయటానికి కాదు. నేను మీతో మీరు రాజకీయం చేసేది మీరు రైతులు పండించుకుంటున్నారు అన్ని కష్టపడుతున్నారు మీకు సమస్య వచ్చింది మా బాధ్యత ఇది వినాలా మేము ప్రభుత్వానికి తెలియజేయాల దీంతో నేను వినపోతే దండి రెండు కోట్ల ఇంటర్ కోసం సమస్యను తెలుసుకొని మీరు దీంట్ ప్రాబ్లం ఉందండి చూడటం కోసం ఇప్పుడు మీరు చెప్పింది డెఫినెట్ గా ఉంటాను సాయంత్రం అందరూ ఎమ్మెల్యేలు అందరం కలిసి ఆర్కే గారు నేను నాగార్జున గారు మన ప్రాంత మనం ఎక్కడైతే నెంబర్ అయితాంగా ఉన్నాం ఎమ్మెల్యేలు అన్నా అందరం కలిసి మెస్సుతో కూర్చొని పై అధికారులకి సీఎం కు తెలియజేయటం కోసం మన ఎందుకు ఆపలా అడగండి తర్వాత మనం ఆఫీస్కి వస్తే అందరి చేత ఫోన్ మినిస్టర్ గారు చేత ఫోన్ మాట్లాడించాను ముందు ఆపండి తర్వాత ఏం చేద్దామని నేనేం కోరుతున్నానంటే మీ అందరూ మన పార్టీలో రాజకీయంలో రైతాంగంగా మీ సమస్య చెప్పండి ఆ సమస్యను తెలుసుకుందాం ఎక్కడ అన్యాయం జరుగుతుంది ఈ ఏం మంచి చేస్తామో అది ప్రభుత్వానికి తెలియజేద్దాం అంతవరకే రాజకీయాలు రాజకీయ పార్టీలు రాజకీయ రకంగా మాట్లాడితే వేరే రాకం పడతారు అనవసరంగా రైతు విషయంలో రాజకీయం చెప్తే రైతు అన్యాయం అవుతుంది రైతు విషయంలో రాజకీయం ఏంది అందుకని దయచేసి నేనేం కోరుతా ఉన్నానంటే సెక్రటరీ చెప్పే దాంతో మీకు అన్యాయం జరిగే ఇష్యూ ఉంది అంటే ఆయన చెప్పిందంతా అయిపోయినాక ఒక్కొక్కరు చెప్పండి మీ వినపోతే కదా ఇవాళ ఈ ప్రాబ్లం ఉంది ఇది కదా సెక్రటరీ గారు చెప్పిందంటే ఇస్తుంది లేకపోతే గవర్నమెంట్ ఇచ్చిందంటే ఇలా ఉంది అంటే దాన్ని రాసుకుని మేము గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ చేస్తాం. ఈ ఇనామిని ఇంప్లిమెంట్ చేసే దాంతో సాధక పథకాన్ని మీ ద్వారా తెలుసుకున్నాను తప్పకుండా ఎందుకంటే మన మూడు ప్రాంతాల్లో ఆర్కే గారు అలాగే నాగార్జున గారు నేను కలిపి తప్పకుండా ఈరోజు ఈ ఇనాములో పచ్చి సరుకు ఏ రకంగా అయితే ఇబ్బంది జరుగుద్దని మీ అందరి అభిప్రాయాన్ని తెలుసుకొని రాసుకొని ఉన్నాను దీన్ని పై దృష్టి కూడా తీసుకెళ్లి ఎలా దీన్ని మనం ఓవర్కమ్ చేసి చేద్దామనే దానికి ప్రయత్నం చేద్దాం. ఈ సమయ ఒక ఎదురుగా ఒక వారం 10 రోజులు ఇంప్లిమెంటేషన్ ఆపుదామని చెప్పి చెప్పండా ఈ వారం 10 రోజుల్లో వీలైతే రేపు ఎల్లుండిలో మళ్ళీ మినిస్టర్ గారిని కూడా తీసుకొచ్చి మీ చేత ఇక్కడ మీటింగ్ చేపిస్తానే.
చూసారు కదా, రైతులంతా తమ సమస్యల్ని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొచ్చారు. వాళ్ళందరి సమస్యలు విన్న తర్వాత ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, రైతు సమస్యల్ని ఎవరు కూడా రాజకీయం చేయొద్దని, రైతు సమస్యల్ని పరిష్కరించడానికే మరి జగన్ ప్రభుత్వం వచ్చిందని, మరి సీఎం తప్పనిసరిగా రైతుల కోసమే ఆయన పాదయాత్ర చేశాడని, అటువంటి విషయాల్ని రాజకీయం చేసి వీటిని రాజకీయాలకి ఇరికించొద్దని అరుణాపత్రి శివకుమార్ గారు కోరారు. అంతేకాదు, ఇక్కడ ఎవరికైతే ఇబ్బందికరమైన పరిస్థితి ఉందో ఆ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని, రైతుల యొక్క సమస్యల్ని మరి వ్యవసాయ శాఖ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి, అంతేకాకుండా రెండు మూడు రోజుల్లో మరి మంగళగిరికి చెందినటువంటి, అంటే ఇక్కడ మార్కెట్ యార్డుకు వచ్చేటువంటి దెబ్బకాయలు ఏ ప్రాంతాల్లో ఏ గ్రామాలకు సంబంధించినటువంటియో, ఆ గ్రామాలకు సంబంధించినటువంటి శాసనసభ్యుల్ని, అంటే దుగ్గిరాలకు సంబంధించి మన ఆర్కే గారిని, అలాగే వేమూరుకు సంబంధించి నాగార్జున గారిని తను వచ్చి రెండు మూడు రోజుల్లో ఇక్కడ సమావేశం ఏర్పాటు చేస్తారని, అంతేకాకుండా వ్యవసాయ శాఖ మంత్రిని కూడా ఇక్కడ తీసుకొచ్చి ఈ సమస్యల్ని, ఈ రైతులు తమ దృష్టికి తీసుకొచ్చిన సమస్యల్ని ఆయన దృష్టికి కూడా తీసుకెళ్లి పరిష్కరించేదానికి తీవ్రమైన కృషి చేస్తారని చెప్పి ఈ రైతులకు వాగ్దానం చేశారు ఎమ్మెల్యే గారు. కెమెరామెన్ శ్రీకాంత్ రఘురామయ్య తెనాలి చేస్తారు.